సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం చేబర్తి గ్రామ చెరువులో సీఎం కేసీఆర్ సూచనల మేరకు తూమ్ ద్వారా కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి 50 క్యూసెక్కుల నీటిని ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సర్పంచ్ అశోక్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చినందుకు కేసీఆర్ కు పాదాభివందనం చేశారు. ఎక్కడైనా వంపుకు ఉన్న ప్రాంతానికే నీళ్లు వస్తాయి, కానీ కేసీఆర్ కృషి వల్ల ఎత్తుకు కూడా నీటిని తరలించుకున్నామన్నారు. ఇక రైతన్నల కష్టాలు తీరి ఆనందంతో జీవిస్తామని పేర్కొన్నారు. మన జన్మలో సాధ్యమవుతుందా అని అనుకున్న అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. ఈ సందర్భంగా చేబర్తి గ్రామ సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ కేసీఆర్ సార్ ఫోన్ చేసి మీ చెరువు నింపుతామని చెప్పడంతో తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయన్నారు. తమ గ్రామానికి గోదావరి జలాలు వచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతం ఎడారిగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సహకారమైన వెంటనే ముఖ్యమంత్రి గారు గట్టి నిర్ణయం తీసుకుని అభినత భగీరథంగా ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో గాని దేశంలో గాని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 2001 నుంచి సారంగా కూడా కష్టపడుకుంటూ ఉద్యమకారునిగా ఎదిగి ప్రజలు ఏదో ఒక రోజు మంచి చేశారని అనిపించి నన్ను ఈ స్టేజ్ కి ఎక్కించినందుకు వాళ్ళందరికీ మా చేపర్తి గ్రామానికి మా ధన్యవాదాలు మరియు నా పాదాభి వందనాలు. అలాగే ఈ టైంలో కూడా మా సార్ కూడా చేస్తాడని అనుకోలేదు. మా ముఖ్యమంత్రి సార్ గారు మా చేపర్తి గ్రామం నుంచి ఆయనకు పాదాభి వందనాలు మా చేపర్తి గ్రామస్తుల తరఫున మా తరఫున. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ నింపుతారో అని తెలుసు, కానీ ఇంత సడన్ గా నింపుతారని మాకు కూడా తెలియదు. సడన్ గా సార్ ఫోన్ చేసేసరికి నేను కూడా షాక్ అయిపోయినా.